రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ముఖ్యంగా గడిచిన 24 గంటల్లో 18 నుంచి 44 ఏళ్ల మధ్య వారికి ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కలిపి అత్యధికంగా 168,090 మందికి తొలి డోస్ వ్యాక్సినేషన్ ఇచ్చారు. ఇక శనివారం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 215,240 మందికి టీకాలు ఇవ్వగా అందులో 203,603 మందికి తొలి డోస్ వేసుకున్నారు. మరో 11,637 మందికి రెండో డోస్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక ఈ రోజు మొత్తం 720 కేంద్రాల్లో టీకాలు అందించనున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు ప్రభుత్వానికి 71,59,200 టీకాలు అందగా అందులో 70,84,692 డోసులు వినియోగించారు. ప్రైవేట్లో 739,163 టీకా పంపిణీ చేశారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 78,23,855 మందికి టీకాలు ఇచ్చారు.